గుంటూరు ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పాతికేళ్లు కష్టపడ్డాను, ఫలితం పొందాను, ప్రజాసేవ చేసేందుకు మీ ముందుకు వస్తున్నానని చెప్పారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని అన్నారు. పొన్నూరు నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు తనపై ఉండాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వం గల్లా జయదేవ్పై కక్ష సాధించిందని, రాజకీయాల నుంచి వైదొలిగేలా చేసిందని మండిపడ్డారాయన. పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి పొన్నూరు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. నేను పుట్టి పెరిగింది గుంటూరు జిల్లాలోనే. ఆ రోజున నేను 100 బోర్లు వేసాను అక్కడ. అది ఎలక్షన్ ముందు వేసాము, ఆల్మోస్ట్ 6 నెలల ముందు. అయితే నేను పోటీ చేయకపోయినా కూడా ఎలక్షన్ తర్వాత వచ్చి 100 బోర్లకి 100 మీటర్లు పెట్టి బిగించిన వ్యక్తులం మేము. రెండోది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 10 సంవత్సరాలుగా కనీసం 3-4 ట్యాంకర్లు కంటిన్యూస్గా వాటర్ సప్లై చేస్తూనే ఉంటాయి 30-40 గ్రామాలకి. ప్రతి నెల ఎంతో ఖర్చు అవుతుంది, అది ఇప్పటికీ మేము భరిస్తూనే ఉన్నాం. నేను ఎన్ఆర్ఐ అంటే నా రక్తంలోని ఇండియా ఉంది అని గుర్తుపెట్టుకోండి. నాకు దేవుడు అతి తక్కువ వయసులో ప్రపంచంలో ఎక్కువ మందికి రానటువంటి సక్సెస్ని నాకు అందించాడు. కాబట్టి సక్సెస్ అనేది ఒక లెవెల్ వరకే దానికి వాల్యూ ఉంటుంది. మేము ఉన్నత చదువులకు అమెరికా వెళ్ళాలనేటువంటి ఒక ఆశయంతో ఆ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం. బట్ వెళ్ళినా కూడా మాకు ఏ రోజు ఈ భూమి మీద మమకారం తగ్గలేదు. 24 సంవత్సరాలు అక్కడ ఉన్నా ఇప్పటి వరకు పాస్పోర్ట్ మేము మార్చుకోలేదు. ఎంతో మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఈ ఎన్ఆర్ఐలు అందరికీ కూడా ఈ రాష్ట్రం అన్నా ఈ దేశం అన్నా పిచ్చి. మాకెవరికి రూపాయి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. జయదేవ్ గారి తండ్రి 40 సంవత్సరాల క్రితం, ఆయన కూడా ఒక ఎన్ఆర్ఐ. ఆ రోజు జయదేవ్ గారి తండ్రి అదే ఇండస్ట్రీని ఒక హైదరాబాద్లోనో ఒక చెన్నైలోనో పెట్టుకొని ఉండుంటే ఈరోజు వాటి విలువ 200,000,000,000 ఉండి ప్రపంచంలోనే ఒక ధనిక వ్యక్తి అయి ఉండేవారు. ఇటువంటి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేటువంటి ఒక దృఢ నిశ్చయంతో పెడితే, దానిని బలహీనతగా చేసుకుని వారిని వేధించి పార్లమెంటుకి హ్యాట్రిక్ కొట్టగలిగే అవకాశం ఉన్నా కూడా ఆయన్ని ఈరోజు తప్పించారు. అయితే ఒక జయదేవ్ పోతే 100 జయదేవులు వస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని విషయం. మాలాంటి వారు ఇవి చూస్తూ ఉండలేరు. అదే విధంగా నరేంద్ర గారిని చూశాను, వాళ్ళు ఏ విధంగా వేధించారు అని. ఒక వ్యక్తిని వేధిస్తే 1,000,000 రక్తాలు మరుగుతాయి. మొన్న చంద్రబాబు నాయుడు గారిని చూశాం, 40 సంవత్సరాలు ఆయన ఈ రాష్ట్రం కోసం గొడ్డు చాకరీ చేస్తే 50 రోజులు అవినీతి సొమ్ముతో వ్యవస్థలని మేనేజ్ చేసి అరెస్టు చేశారు. ఇవన్నీ మేమందరం చూస్తూ ఊరుకుంటామా ఉండం. కాబట్టి మేమే కదలాం, ఇంకా ఎన్నో వేల మంది కదలబోతున్నారు. తెలుగుదేశం పార్టీని ఎవరి వల్ల కూడా ఒక్క అడుగు కూడా మార్చలేరు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. కొంతమంది చూపించారు, 30 మంది కలిసి ఒకటి మీద పడి గొంతు బిసికి చంపబోయారని. అదేవిధంగా మీరు మాచర్లలో హత్యలు చూశారు. ఎక్కడ పట్టినా కేసులు, బిల్లులు రానియకుండా వాళ్ళ ఫైనాన్షియల్ దాని మీద ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ విధంగా ఈ కార్యకర్తలని. పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోషయ్యపై విమర్శలు గుప్పించారు ధూళిపాళ్ల నరేంద్ర. నియోజకవర్గంలో ఎవరిని రెచ్చగొట్టాల్సిన అవసరం తనకు లేదన్నారు. కిలారుపై చట్టపరంగా ముందుకు వెళ్తామని అన్నారు. రేపు ఎన్నికల్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడంతా ఒకటే కుటుంబం. దీనిలో మా అందరికీ కులాలు లేవు, మతాలు లేవు. కానీ ఎదుటివాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు నిప్పేద్దామని చూస్తారు. నిన్న మొన్న మన ఎమ్మెల్యే మాట్లాడు, మా బెడ్రూమ్లో ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు ఆయన. విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది మన రక్తంలో లేదు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నేనేదో మాట్లాడినట్టు కొన్ని చెప్తున్నాడు. ఎవరైతే మన నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కిలారి వెంకట రోసయ్య గారికి నేను చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి లీగల్గా నేను ప్రొసీడ్ అవుతా. ఎందుకంటే రాజకీయం రాజకీయంగా చేయాలి, కానీ కులాల పేరుతో ఏదేదో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2-3 రఘురామరాజు మీద ఒక రాజద్రోహం కేసు పెట్టాడు. ఈనాడు ఫోటోగ్రాఫర్ వెళ్ళి మన స్కూల్లో ఫోటోలు తీస్తే అమరావతి ఉద్యమం అప్పుడు దేశద్రోహం నేరం పెట్టారు. ఉమారెడ్డి గారు ఏంటో ధూళిపాళ్ల కుటుంబం అంటే ఆయన నోరు తెరిచి చెప్పమను. ఆయన ఎంపీగా నిలబడినప్పుడు ఆయన మాకేమిచ్చాడు, మేము తిరిగి ఆయనకేమిచ్చాం. మాకు మర్డర్ కేసు ఇచ్చాడు. నేను, నా తమ్ముడు, నాతో పాటు చిన్న గఫారు, ఇటువంటి వాళ్ళు 20 మంది ఉన్నారు మర్డర్ కేసులో. కేంద్ర మంత్రి ఎలా అయ్యాడు? బాపట్ల నియోజకవర్గంలో ఆయనకి మెజార్టీ రాలా, పొన్నూరు నియోజకవర్గంలో మెజార్టీ వచ్చింది ఆయనకి.
పొన్నూరు నియోజకవర్గం ఇచ్చిన మెజార్టీతో ఆయన ఎంపీ అయి కేంద్ర మంత్రి